హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత వేరే కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారు. ఇక దుబాయ్లో జాబ్ చేయాలంటే ఏ క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది? దుబాయ్లో జాబ్ చేయడానికి డిఫరెంట్ నాలెడ్జ్ అయితే అవసరం ఉండదు. మీరు ఇండియాలో ఏ జాబ్ అయితే చేస్తున్నారో దుబాయ్లో కూడా మీరు ఈ జాబ్ అనేది చేయవచ్చు. అయితే ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చుండాలి. సో లెట్స్ నో 10 డిమాండెడ్ జాబ్స్ అండ్ కోర్సెస్ ఇన్ దుబాయ్. దుబాయ్లో మినిమం శాలరీ 3,000 to 5,000 యుఏఈ అనేది ఉంటుంది. అంటే 60,000 to 1 lakh రూపీస్, అంటే ఇండియన్ కరెన్సీ. సో ఈ 1 lakh శాలరీ చాలా నార్మల్, ఎందుకంటే మీకు దుబాయ్లో మంత్కి 2,000 యుఏఈ అనేది ఖర్చు అవుతుంది. అంటే 40,000 వరకు ఎక్స్పెండిచర్కే సరిపోతుంది. ఇక మీరు ఈ 10 కోర్సెస్ కంప్లీట్ చేసుంటే మీరు దుబాయ్లో జాబ్ చేయవచ్చు. ఇవి డిమాండెడ్ జాబ్స్. సో ఫస్ట్ సివిల్ ఇంజనీర్ జాబ్స్. ఫ్రెండ్స్, దుబాయ్ డెవలప్డ్ కంట్రీ, సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత దుబాయ్లో మీరు జాబ్ అనేది చేయవచ్చు. సో మీకు కన్స్ట్రక్టెడ్ బేస్డ్ జాబ్స్ అనేవి మీకు దొరుకుతాయి. ఇక సెకండ్, బిజినెస్ మార్కెటింగ్ జాబ్స్ ఇన్ దుబాయ్. ఫ్రెండ్స్, మీరు ఎంబీఏ కంప్లీట్ చేశారా, మీకు మార్కెటింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే మీరు దుబాయ్లో మార్కెటింగ్ జాబ్ ద్వారా మీరు 5 to 10 lakhs వరకు ఎర్న్ చేయవచ్చు. ఇక థర్డ్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మీరు ఇండియాలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ కంప్లీట్ చేస్తుంటే మీరు దుబాయ్ లాంటి సిటీస్లో జాబ్ మీరు చేయవచ్చు. ఇక నెక్స్ట్, హోటల్ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసి దుబాయ్లో షెఫ్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, జనరల్ మేనేజర్, క్యాటరింగ్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్ ఎట్సెట్రా వంటి జాబ్స్ మీరు దుబాయ్లో చేయవచ్చు. ఫ్రెండ్స్, దుబాయ్లో హోటల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, సో వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కోర్స్ని మీరు 10th తర్వాత చేయవచ్చు, 12th తర్వాత అండ్ అఫ్ కోర్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా చేయవచ్చు. ఇక నెక్స్ట్ కోర్స్, మేనేజ్మెంట్ రిలేటెడ్ జాబ్స్. ఫ్రెండ్స్, దుబాయ్లో బిజినెసెస్ ఎక్కువగా ఉంటాయి, సో వాటిని మేనేజ్ చేయడానికి ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఇండియాలో బీబీఏ అండ్ ఎంసీఏ కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు దుబాయ్లో ఈ జాబ్స్ అనేవి చేయవచ్చు. ఇక నెక్స్ట్, లాయర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, దుబాయ్లో చిన్న తప్పులకు కూడా పనిష్మెంట్స్ ఉంటాయి, సో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు వెంటనే లాయర్ని కన్సల్ట్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీరు ఇండియాలో ఎల్ఎల్బి కోర్స్ కంప్లీట్ చేస్తే దుబాయ్లో మీకు చాలా కేసెస్ అనేవి దొరుకుతాయి, వీటి ద్వారా మీరు ల్యాక్స్ ఎర్న్ చేయవచ్చు. ఇక నెక్స్ట్, యాప్ డెవలపర్. ఫ్రెండ్స్, దుబాయ్లో స్టార్టప్స్ ఎక్కువగా ఉంటాయి, అందులో అప్లికేషన్ రిలేటెడ్ స్టార్టప్స్ ఎక్కువగా గ్రో అవుతాయి. సో మీరు 12th స్టూడెంట్ అయ్యి మీరు సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటే, మీరు 3 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే దుబాయ్లో మీకు యాప్ రిలేటెడ్ చాలా జాబ్స్ అనేవి దొరుకుతాయి. ఇక నెక్స్ట్, చార్టెడ్ అకౌంటెంట్, అలాగే ఐటీ రిలేటెడ్ జాబ్స్ అండ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ రిలేటెడ్ జాబ్స్. సో ఇవి టాప్ 10 కోర్సెస్. ఇవి కంప్లీట్ చేసి మీరు దుబాయ్లో జాబ్ అనేది చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్, గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి WFH జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ అనే విధంగా యాప్ వస్తుంది, ఇప్పుడే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా జాబ్స్ విత్ అప్లై లింక్స్ అయితే ఉంటాయి, డైరెక్ట్గా మనం వాటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ అయితే కనిపిస్తుంది, డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి WFH జాబ్స్.